ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే గత నెలలో ఈమె తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. మహాబలేశ్వరంలో ఎంతో గ్రాండ్ గా జరిగిన వారి పెళ్లి వేడుకలు కొంతమంది స్టార్ సెలబ్రిటీలు కూడా వచ్చారు. అయితే మొదటిసారి నయనతార తన భర్త సలహా కారణంగా దాదాపు 25 కోట్లు నష్టం చూసారు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక ఓటీటీ సంస్థతో అనుకున్న డీల్ సక్రమంగా జరగని కారణంగా ఇప్పుడు నయనతార చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తుంది. నోటీసులు కూడా వచ్చాయంట. ఆ వివరాల్లోకి వెళితే తమిళ చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న నయనతార తెలుగులో కూడా పెద్ద సినిమాల్లో చేస్తూ నటిస్తూ ఉన్న విషయం తెలిసిందే. గత 15 నెలలుగా ఒకే తరహా స్టార్ ఇమేజ్ తో కొనసాగుతున్న ఈమె సక్సెస్ ఫెయిలియర్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఎప్పటిలానే సినిమాలకు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. గత 5 ఏళ్లుగా నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గత 7 ఏళ్లలోనే చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ మొదట్లో అది పెద్ద అబద్ధమని కూడా మధ్యలో మరికొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరు విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ నయనతార అనుకున్నట్టుగానే విఘ్నేష్ ను హిందూ సంప్రదాయం ప్రకారం మహాబలేశ్వరంలో వివాహం చేసుకుంది. జూన్ 9వ తేదీన జరిగిన వీరి పెళ్లి వేడుకలు కొంతమంది అగ్రనటులు కూడా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు, హీరో, నిర్మాతలు అలాగే వీరి అతి దగ్గర బంధువులు కూడా పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా విఘ్నేష్ శివన్ పెళ్లి రోజు కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి కారణంగా దాదాపు 25 కోట్లు నెట్ఫ్లిక్స్ తో ఒక డీల్ అయితే జరిగినట్లు తమిళ పరిశ్రమలో అనేక వార్తలు వచ్చాయి. అది కూడా విఘ్నేష్ శివన్ ఆలోచన మేరకు ఓకే అన్నట్లుగా టాక్. పెళ్లికి సంబంధించిన పూర్తి స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంఘం కొనుగోలు చేసినట్టుగా ఆ మధ్య కొన్ని కథనాలు కూడా వెల్లడించారు. అందుకే ఆ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా నెట్ఫ్లిక్స్ ద్వారానే జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ ఒక ఫోటో కూడా లీక్ కాకుండా సెలబ్రిటీస్ కూడా ఫోటోలు తీయకుండా ఉండాలని అన్ని ప్రత్యేకంగా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశానట్లుగా టాక్ వచ్చింది. పెళ్లికి పూర్తిగా సొంత ఖర్చులను పెట్టుకున్న నెట్ఫ్లిక్స్ దాదాపు 9 తారకు 25 కోట్ల వరకు ఇచ్చినట్టుగా కూడా టాక్ వచ్చింది. అయితే విఘ్నేష్ శివన్ పెళ్లి రోజు కొన్ని ఫోటోలను విడుదల చేయడంతో ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య కొంత చర్చలు అయితే సాగాయి. అనుమతి లేకుండా విఘ్నేష్ శివన్ ఫోటోలను ఎలా విడుదల చేస్తాడు అని సంఘం కూడా డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా సిద్ధమైంది. ఇక తిరిగి 25 కోట్లు ఇవ్వాలని వారికి నోటీసులు కూడా పంపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ విషయంపై నయనతార టీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. హై, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.